అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. ఈరోజు మనం మన షెఫ్ ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక కప్పు దాకా ఓట్స్ వేసుకోండి. ఈ ఓట్స్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. బాగా వేగాలి, క్రిస్పీగా రావాలి ఓట్స్ అనేవి. అలా వచ్చేదాక వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు బాగా వేగుంటాయి. వీటిలన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి, మినప్పప్పు 1 టీ స్పూన్, అల్లం 1/2 ఇంచ్ అల్లం తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. పోపు దినుసులన్నీ బాగా వేగాలి. ఈ పోపు దినుసులు బాగా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఉల్లిపాయ మీడియం సైజు 1 ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ దోరగా వేయించుకోండి. ఈ ఉల్లిపాయను కూడా 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా వేగనివ్వండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కలు వేగేటప్పుడే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఈ పసుపు సాల్ట్ కూడా వేసి ఈ టమాటాలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. దీంట్లో మీరు ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. వెజిటేబుల్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. క్యారెట్ బీన్స్ ఇలాంటివి ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి. ఈ టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు మనం ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వేసాను కదా, ఇంకొక 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఈ వాటర్ కూడా వేసి ఇలా కలుపుకొని బాగా మరగనివ్వండి. ఇలా ఈ వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకుని ఈ ఓట్స్ వేసుకోండి. ఓట్స్ని వేసుకొని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి బాగా దగ్గరగా రావాలి. ఇది అలా వచ్చిన దాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి మీరు. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని వేడివేడిగా తినండి. చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఇష్టమైతే కాస్త నిమ్మరసం వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా ఓట్స్ ఉప్మా తయారు చేసుకోవడం. మంచి హెల్దీ ఫుడ్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.